Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూలిగే టీడీపీలో గ్రూపుల గోల. అనంతలో చంద్రబాబుకు కొత్త తలనొప్పి. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. కొన్ని జిల్లాల్లో టీడీపీ స్కోరు 0. 2 ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన అనంతపురం జిల్లా పార్టీ పరువుని కాస్త నిలబెట్టింది. ఆ జిల్లాలో మొదటి నుంచి టీడీపీకి పట్టుంది. కానీ ఫ్యాన్ గాలికి అక్కడ కూడా టీడీపీ విలవిల్లాడింది. జగన్ హవాకి తోడు టీడీపీలో అంతర్గత పోరు వల్ల కూడా అక్కడ పార్టీకి బాగా నష్టం జరిగిందని అంటారు. ముఖ్యంగా 2 నియోజకవర్గాల్లో టీడీపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 2014లో టీడీపీ జెండా రెపరెపలాడింది. హనుమంతరాయ చౌదరి అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 వచ్చేసరికి అక్కడ పరిస్థితి మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరిని కాదని ఉమామహేశ్వర నాయుడికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అదే ఆయన చేసిన పెద్ద తప్పని ఆ తరువాత తేలింది. హనుమంతరాయ వర్గం సహాయ నిరాకరణ చేయడంతో అక్కడ పార్టీ గల్లంతైంది. అయితే ఇప్పటి వరకు అక్కడ పార్టీ పరిస్థితి ఇంకా చక్కబడలేదు. ఈ మధ్యలో చాలాసార్లు చంద్రబాబు వద్దకు పంచాయతీ వెళ్ళింది. ఆయన సర్దుబాట్లు చేసినా కూడా రెండు వర్గాలు శాంతించలేదు. దీంతో చంద్రబాబే స్వయంగా అనంతపురం జిల్లా పర్యటనకు రావాలనుకుంటున్నారు. గ్రూప్ తగాదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. అసలే పార్టీ అధికారంలో లేదు. ఈ దశలో అంతర్గత పోరు అంటే అది మరింత నష్టం. ఈ విషయం తెలిసినా కూడా సింగనామల నియోజకవర్గంలో టీడీపీలో ఆధిపత్య పోరు ముదురుతోంది. ఇక్కడ కూడా 2014లో టీడీపీయే గెలిచింది. యామిని బాల అప్పటి ఎమ్మెల్యే. అయితే 2019లో శ్రావణికి టికెట్ ఇచ్చారు. ఆమె ఓడిపోయారు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో అధికారంలో ఎవరు ఉన్నా అక్కడ ఇతర కమ్యూనిటీల ఆధిపత్యం కూడా కొనసాగేది. అలా సింగనామల టీడీపీలో కూడా అంతర్గత పోరు మొదలైంది. ఓ దశలో ఇక్కడ మూకుమ్మడి రాజీనామాలకు కూడా టీడీపీ నేతలు సిద్ధమయ్యారని సమాచారం. అప్పటికప్పుడు చంద్రబాబు ఈ అశాంతిని చల్లార్చినా ఇప్పుడు మళ్ళీ గొడవలు ముదురుతున్నాయట. స్థానిక ఎన్నికల్లో కూడా ఈ అనైక్యత వల్లే చాలా చోట్ల పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారని తెలుస్తోంది. ఈ దశలో చంద్రబాబు అనంతపురం జిల్లాపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతారని అంటున్నారు.